ఒరిస్సాలో చేసినారు, తమిళనాడులో కూడా. మరి ఈరోజు మీరు ఏదైతే ఆయన చేసిన ట్వీట్, ఇది ప్రహ్లాద్ జోషి గారు చేశారు సారీ ట్వీట్, ఏమని, బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు అన్నామలై నా దగ్గరకు వచ్చినారు, ఈ రష్ టు కాల్ మీ అపాన్ కాల్ అపాన్ మీ ఇన్ బెంగళూరు విత్ రిక్వెస్ట్ టు ఎక్స్క్లూడ్ 3 లిగ్నైట్ మైన్స్ ఫ్రమ్ ఆక్షన్స్ ఇన్ 7th ట్రాంచ్. 3 లిగ్నైట్ మనులు గనులు తమిళనాడు రాష్ట్రంలోని వాటిని మినహాయించండి వేలంపాట నుంచి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పని చేసి పెట్టినా అని చెప్పి, ఇగో ఇది ప్రహ్లాద్ జోషి గారు స్వయంగా పెట్టిన ట్వీట్. ఎంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్. ఈ డిమాండ్ కొత్తది కాదు మాది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క నాయకత్వాలు, దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వాలు కూడా, వాళ్ళకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది. ఏమని, అవసరం ఉన్న కాడ, ఇబ్బంది ఉన్న కాడ, గతంలో ఇచ్చిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు చెస్నా ఉదంతంలో కూడా ఒక స్థిరమైన విధానపరమైన నిర్ణయం కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఉన్నది. ఇవన్నింటికి మించి ఈ దేశంలో అనుభవాలు ఏంటి అంటే, ఇప్పుడే నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పిన, వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పోయింది కాబట్టి ప్రైవేటీకరిస్తున్నాము అని ఇవాళ కొంతమంది చాలా చక్కగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకు పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి అంటే ఇది కారణం. ఎందుకంటే బైలదిల్లా అనే ఒక గని ఛత్తీస్గఢ్లో ఉంటుంది, దాన్ని మాకు క్యాప్టివ్ ప్లాంట్ కింద కేటాయించండి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే దాన్ని కేటాయించకుండా దాన్ని అదానీ గారికి ఆక్షన్లు అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏమైంది దానివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు, ఒక గని లేకపోవడం వల్ల, క్యాప్టివ్ గని లేకపోవడం వల్ల. ఎందుకంటే వైజాగ్ దగ్గర ఎక్కడా కూడా దగ్గరలో 100 కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా నిజానికి గన్నులు లేవు, ఐరన్ ఓర్ మైన్స్ లేవు, నియరెస్ట్ ఈజ్ బైలదిల్లా. ఇది మాకు కేటాయించండి, మేము బతుకుతాము, మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగు, మా దానిలో రిజర్వేషన్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు, దేశం బలపడ్డట్టు, జాతి సంపద పెరిగినట్టు, మాకు అలా చేయండి అని నోరు నెత్తి బాదుకున్నా వాళ్ళకు అలా చేయలే, ఆక్షన్లు పాల్గొనండి, తెచ్చుకోండి అని చెప్పినరు. అల్టిమేట్గా ఏమైంది దాంతో, బయలుదిల్లా పోయింది, ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో బదానికో పోయింది. పోయినాక ఏమైంది, ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది. ఇవాళేమంటున్నారు, నష్టాల్లో పడ్డది కాబట్టి ఇప్పుడు అమ్ముతున్నాం అంటున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది. ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇవాళ ఆయనకు వంట పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి. ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక? రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? 2021 December 11 నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు. 9 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం, ఎవరు వేయకుండా చూసినాం. ఎందుకంటే ఇది జాతి సంపద. సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు, సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు. సింగరేణి పవర్ ఏంటంటే, సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 36 రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరన్ ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పిలిచి బతిమలాడి మమ్మల్ని అందరినీ, మీరు దయచేసి ఒప్పించండి, మీ బొగ్గుగని సంఘాన్ని ఒప్పియండి, దయచేసి వాళ్ళని విరమింపజేయండి, అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం, తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం, వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు. ఇప్పుడు కూడా నేను అనేది అదే, ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసినరో, ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో, అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. కాంగ్రెస్ ఆనాడు, మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, 16 MPలతో ఏమవుతుంది అన్నారు. ఇలా 16 MPలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది చేస్తూ ఉన్నాం. ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తేవాలి, కొత్త ప్రాజెక్టు తేవాలి, కానీ మా ఉన్న వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 16 MPల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 16 MPలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ